మేడారం జాతర సమ్మక్క సారళకల గురించి చారిత్రక గ్రంథాల్లో ఉన్నదేమిటి, ఎవరి గురించి ఈ గ్రంథాలు ఎట్లా రాయబడింది, ఏ గ్రంథం ఏం చెప్తున్నది, ఏ గ్రంథం ఎవరి మధ్య ఎక్కడ యుద్ధం జరిగిందని చెప్తున్నది, సమ్మక్క సారళకలకు ఆదివాసులకున్న సంబంధాల గురించి చారిత్రక గ్రంథాలు చెప్తున్నదేమిటి ఒకసారి చూద్దాం. మేడారం జాతర ప్రత్యేకతలు చాలా కాలం పాటు జనం మాటల్లోనే ఉండిపోయాయి. వందల ఏండ్ల చరిత్ర ఉన్న జాతరపై 20 ఏళ్ల కిందటి వరకు సరైన పుస్తకం రాలేదు. 1996 నుండే దీనిపై రచనలు మొదలయ్యాయి. తర్వాత కాలంలో కొంతమంది రచయితలు జాతర మీద ఆదివాసీ జీవితాల గురించి లోతుగా పరిశోధన చేశారు. జానపద కథల్లాగానే రచయితల కథనాలు కూడా ఒకే తీరుగా లేవు. దేశంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర అయిన మేడారం గురించి 1996-98లో కొంతమంది స్కాలర్లు ప్రొఫెసర్లు అధ్యయనం చేశారు. మేడారం జాతర మీద మొదటిసారి ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు వ్యాసాలు రాశారు. జాతర ప్రత్యేకతలు, ఆదివాసీల జీవనం గురించి ప్రపంచానికి చెప్పారు. తర్వాత దివిటి అంజనీదేవి ఆదివాసీల సంస్కృతి, దేవతారాధన, సమ్మక్క సారళమ్మను కొలిచే తీరుపై పరిశోధన గ్రంథం రాశారు. మరికొంతమంది చారిత్రక కోణంలో పుస్తకాలు రాశారు. పేర్లు, ఊళ్ళ పేర్లు, ప్రాంతం పేరు, ఇలాంటి భౌగోళికమైనటువంటి నామ వాచకాలన్నీ కూడా వాస్తవం మనకి అవి ఇప్పటికీ 1000 ఏళ్ల తర్వాత, సుమారు 1000 ఏళ్ళు అయినప్పటికీ కూడా మనకు అవి వాటి ఆచూకీ మన వాటి చిరునామాలు మనకు తెలుస్తున్నాయి. 17 ఏళ్ల కింద గుంటూరు జిల్లాకు చెందిన భూక్య చిన్నవెంకటేశ్వర్లు చాలా వివరాలతో పుస్తకం రాశారు. దీని పేరు గిరిజన వీర నారీమణులు సమ్మక్క సారళమ్మ సాహస చరిత్ర. ఇందులో 1300 నుండి 1320 మధ్య కాకతీయుల పాలన చివరి దశ చరిత్రకు సంబంధమున్న కథను రాశారు. ఈ కాలంలో రుద్రమదేవి మనవడు రెండో ప్రతాపరుద్రుడు పాలించాడు. ఆదివాసీల యుద్ధం, తెగింపు, పోరాట పటిమను రచయిత వివరించారు. అయితే ఇందులో మేడరాజును ఓడించి సంపద తీసుకున్నట్లు 1000 స్తంభాల గుడిలో కాకతీయ సేనాని రుద్రదేవుడు వేయించిన శాసనంలో ఉంది. దీన్ని బట్టి కాకతీయులకు, ఆదివాసీలకు మధ్య యుద్ధం జరిగిందని నిర్ధారిస్తున్నారు. మేడారం ఆదివాసీ రాజ్యమని కొన్ని గ్రంథాల్లో ఉంది. అది కాకతీయ ప్రతాపరుద్రుడి సామంత రాజ్యం. పన్నులు కట్టలేదని ప్రతాపరుద్రుడు వారిపైకి దండెత్తి వస్తాడు. మేడారం కొండల్లో యుద్ధం జరుగుతుంది. కాకతీయుల అపార సైన్యం ముందు ఆదివాసీ సైన్యం నిలబడలేకపోతుంది. యుద్ధంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజు, ఆమె కుమారుడు జంపన్న చనిపోతారు. సమ్మక్క కొండల్లోకి వెళ్లి తాను యుద్ధం చేస్తూ ఆమె కూడా చనిపోతుంది. చనిపోయే ముందు ఆమె పెట్టిన శాపం వల్లే కాకతీయ సామ్రాజ్యం పతనమైందని నమ్ముతారు. తర్వాత సమ్మక్క పేరుతో మేడారం జాతర మొదలైందంటారు. మేడారం జాతర మీద 2006లో దివిటి అంజనీదేవి పరిశోధన గ్రంథం వేశారు. జాతర పుట్టుక, సమ్మక్క సారళమ్మ జాతర సాహిత్యం, సాంస్కృతిక అంశాలపై ఆమె రాశారు. మహిళల యుద్ధం, వారి త్యాగం, వీరోచిత పోరాటాన్ని వివరించారు. 100 ఏండ్లుగా మహిళా వీరులను ఆదివాసీలు దేవతలుగా కొలుస్తున్న తీరును చెప్పారు. సమ్మక్క సారళమ్మ వనదేవతలంటారు అంజనీదేవి. ఈ సమ్మక్క సారళమ్మలు అనేవాళ్ళు తల్లి కూతుళ్ళు. వీళ్ళు అంటే మనకి స్థల పురాణం ప్రకారంగా వివిధ రచయితలు రాసినటువంటి పుస్తకాల ఆధారంగా వివిధ రకాలైనటువంటి కథనాలను గనుక మనం పరిశీలన చేసేది ఉంటే ఇవన్నీ కూడా చివరికి మనకి కనిపించేది మరణ కథనం మాత్రమే కనిపిస్తుంది. జాతర పుట్టుక గురించి చంద్రకళ అనే చారిత్రక నవలలో మొదిగొండ శివప్రసాద్ రాశారు. చరిత్ర పరిశోధకుల కథనానికి ఈ పుస్తకానికి కొన్ని పోలికలున్నాయి. సమ్మక్కది చంద్రవంశం అంటారు శివప్రసాద్. శిలాధరాజు, చంద్రవదన, కనక మహాలక్ష్మికి సమ్మక్క భూమిలో దొరుకుతుంది. ఆమె పెరిగి పెద్దదవుతుంది. ఆమె మహిమలు తెలుసుకుని వింధ్య పర్వతాల నుండి గిరిజనులొస్తారు. మేడారంలో చెట్లు నరికి నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. కొన్నాళ్లకు అడవి దెబ్బతినటంతో వానలు రావు, పంటలు పండవు. ఆదివాసీ రాజు పన్ను కట్టలేకపోతాడు. కాకతీయ ప్రతాపరుద్రుడితో యుద్ధం జరుగుతుంది. చరిత్రకు సంబంధించిన విషయాలు మనం చూస్తే అదేవిధంగా దేవతలకు సంబంధించి ఇక్కడ మనం రెండు విషయాలను వైవిధ్యాన్ని మనం ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఒక పరిశోధకులుగా చరిత్రలో మనం చూస్తాం ఏంటంటే లిఖిత సాహిత్యాన్ని కానీ
మౌఖిక సాహిత్యాన్ని కానీ లేకపోతే శాసనాలు కానీ కట్టడాలు కానీ ఇలాంటివి చేస్తాం. ఇలాంటి ఆధారాలు మా దృష్టికి ఏవి కూడా ఒక ప్రూవ్డ్ డాక్యుమెంట్స్ అనేది ఏమీ రాలేదు. అంటే ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. అంటే బేసిక్ పాయింట్స్ ఏంటంటే దేవతలకు చరిత్ర ఎక్కడ ఆపాదించబడదు. ఒకవేళ దేవత అంటే అది నమ్మకానికి సంబంధించి మన పితృ అంటే ఒక సాంప్రదాయంగా వస్తున్న నమ్మకం మాత్రమే. చరిత్రకు సంబంధించిందంటే వాళ్ళు చరిత్ర పురుషులు మాత్రమే అవుతారు తప్ప దేవతలు కారు. ఇటు కాకతీయులతోటి యుద్ధం చేసి వీరమరణం పొందినట్టు మనం చూస్తున్నాం. అదేవిధంగా అతీత శక్తులు అంటే కళలో కనబడటం కానీ అదృశ్యం కావటం కానీ ఇలాంటి గిరిజన మౌఖిక సాంప్రదాయాల్లో కూడా మనం చూస్తున్నాం. ఈ యుద్ధం సంపెంగవాగు చిలకలగుట్ట దగ్గరే జరుగుతుంది. చివరిలో సమ్మక్క చిలకలగుట్టపైకి వెళ్లి మంటల్లో కాలిపోతుంది. పగిడిద్దరాజు కనిపించకుండా పోతాడు. జంపన్న సంపెంగవాగులో పడి చనిపోతాడు. తమను అంతం చేసినందుకు కాకతీయ రాజ్యం కూడా అంతమవుతుందని ప్రతాపరుద్రుడి మంత్రి యుగంధరుడికి కలలో సమ్మక్క చెబుతుంది. యుగంధరుడికి ఒక ప్రతిమనిచ్చి అడవిలో పెట్టి పూజలు చేయాలని చెబుతుంది. అలా రెండేళ్లకొకసారి మేడారం జాతర జరుగుతుందన్నది ఈ కథనం. మేడారం గురించి సాయంపేటకు చెందిన తిరునగరి రంగయ్య సూరి ఒక పుస్తకం రాశారు. మిగతా పుస్తకాల కంటే ఇందులో కథనం కొంచెం భిన్నంగా ఉంది. మేడారం చరిత్ర 12వ శతాబ్దంలో కాకతీయ మొదటి ప్రతాపరుద్రుడి కాలం నాటిదంటారు రంగయ్య సూరి. వారి సామంతరాజ్యం మేడారానికి రాజు జంపన్న, ఆయన భార్య సమ్మక్క తల్లి. కరువు వల్ల ఆదివాసి రాజు కాకతీయులకు కప్పం కట్టలేకపోతాడు. ప్రతాపరుద్రుడి ప్రతినిధి యుగంధరుడికి జంపన్నకు మధ్య యుద్ధం జరుగుతుంది. తన భర్తను కాపాడాలని సమ్మక్క తల్లి యుగంధరుడిని కోరుతుంది. దీనికి అతను ఒప్పుకుంటాడు. అయినా యుద్ధంలో జంపన్న చనిపోతాడు. సమ్మక్క తల్లి భర్తతో పాటు చితిపై సహగమనం చేస్తుంది. తర్వాత సంపెంగ వాగుకు జంపన్న వాగు అని పేరు పెడతాడు యుగంధరుడు. ఈ వాగు ఒడ్డునే రెండేళ్లకోసారి జాతర జరిపించటం మొదలు పెడతాడని రంగయ్య సూరి రాశారు. సమ్మక్క సారమ్మలు పగిడిద్దర్ రాజు చేసినటువంటి పోరాటం యుద్ధమే అనొచ్చు దాన్ని. ఎందుకంటే అది కప్పం కోసం చేసిన యుద్ధం. పన్ను కట్టకపోతే రాజు ఏం చేస్తాడు? ఆ రాజ్యాన్ని తన హస్తగతం చేసుకుంటాడు. అంతే తప్ప వేరే ఏ మార్గమూ లేదు. ప్రతాపరుద్రుడు 3 సార్లు రాయబారులను పంపించాడు పగిడిద్దరాజు దగ్గరికి. వరంగల్కు చెందిన కొలి నరసయ్య రాసిన పుస్తకంలో మరో కథనముంది. ఇందులో 2వ ప్రతాపరుద్రుడి కాలంలో యుద్ధం జరిగినట్లు చెప్పారు. ఆదివాసీలకు ప్రతాపరుద్రుడికి మధ్య జరిగిన యుద్ధంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజు, కొడుకు జంపన్న చనిపోతారు. ఆమె కనిపించకుండా పోతుంది. సమ్మక్క కుంకుమభరిణి మాత్రం కోయలకు కనిపిస్తుంది. అక్కడే 2ఏళ్లకోసారి జాతర జరుపుకుంటారని పుస్తకంలో రాశారు. కరీంనగర్ జిల్లా పూనుగొండలో ఉన్న వీరగల్లు శాసనాల ప్రకారం కాకతీయులకు మేడరాజుకు మధ్య యుద్ధం జరిగింది. ఇందులో మేడరాజు చనిపోయినట్లు ఉందని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. తండ్రి చనిపోవడంతో సమ్మక్క యుద్ధంలోకి వచ్చిందన్న కథనంపై కొందరు పరిశోధన చేస్తున్నారు. మేడారం జాతరపై 1998లో తాళ్లపల్లి యాదగిరి గౌడ్ పుస్తకం రాశారు. ఈ కథనం ప్రకారం సమ్మక్క అద్భుత మహిమలతో రోగాలు నయం చేస్తుంది. ఆమె దగ్గరికొచ్చే వేలాది మందితో అప్పటికే మేడారం జనంతో నిండిపోయేది. ప్రతాపరుద్రుడికి పగిడిద్దరాజుకు మధ్య యుద్ధంలో ఆదివాసీ రాజులు చనిపోతారు. యుద్ధంలో నష్టాన్ని చూసిన ప్రతాపరుద్రుడు వారి పేరు మీద ఉత్సవాలు జరిపిస్తానని చెబుతాడు. అలా జాతర మొదలైందని యాదగిరి రాశారు. అయితే ఈ ప్రతాపరుద్రుడి కాలం స్పష్టంగా లేదు. ఈ యుద్ధం హన్మకొండ దగ్గర పందిళ్లలో జరిగిందని కోయ కళాకారుడు రామచంద్రయ్య అంటున్నారు. కవం మండం అంటే వర్షాలు రాలేదండి, ఇప్పుడు ఏడగడతాం కట్టలేకమని పగిడిద్దరాజు నిన్ను సమ్మక్క అన్నారు. అన్నాక బయలుదేరి మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక మళ్ళీ పంపించారు. మళ్ళీ పంపిస్తే మళ్ళీ అన్నారు కదా, ఏ మా దగ్గర అసలు డబ్బు లేదు, ఈ కోయరాజులంతా అల్లాడిపోతున్నారు, జనాలు తినడానికి తిండి లేదు, ఆకు అలం తిని జ్వరాసులు తిని ఇట్లా తిని అట్లా తిని బతుకుతున్నారు గడ్డి కాదం వేసి. మా దగ్గర కఫం లేదన్నారు. కఫం లేదంటే 2వసారి వచ్చారు, 3వసారి వచ్చారు. 3వసారికి ఆయన పటాభృద్ధుడు ఏమన్నాడు, రణము రణము ఉద్దానికి సిద్ధం కావాలన్నాడు. కఫం పంపకపోతే ఉద్దాం అన్నాడు. ఆ ఉద్దానికన్నా మోకుంటాం కానీ రకం అయితే లేదన్నారు. సరే అని అప్పుడు పగిడిద్దరాజు దళం బయలుదేరింది. పటాభృద్ధుని బయలం బయలుదేరాక కామారం అవతల ఉలకాయ పెళ్ళిలో ఉలకాయ పెళ్ళి అని ఉన్నది హనుమకొండ ఇవతల పందిగుండలు అని ఉంటుందిలే, 1,000 ఎకరం దాకా ఇట్లే ఉంటుంది. చెట్లు గిట్లు ఏమి లేవు ఆ ఉద్దమాడిన కాడ.
మేడారం జాతరపై వచ్చిన దాదాపు అన్ని రచనల్లో పగిడిద్దరాజుకు ప్రతాపరుద్రుడికి మధ్య యుద్ధం జరిగినట్లుగా ఉంది. సమ్మక్క బిడ్డ సారలమ్మ, కొడుకు జంపన్న అని కొన్ని కథనాల్లో ఉంది. ఒక రచనలో మాత్రం జంపన్న సమ్మక్క తల్లి, భార్య భర్తలని ప్రస్తావించారు. కథనాల్లో తేడా ఉన్నా కాకతీయులతో యుద్ధం మాత్రం ఉంది. నాటి వీరుల త్యాగాన్నే ఆదివాసీలు రెండేళ్లకోసారి గుర్తు చేసుకుంటున్నారని రచయితలు చెబుతున్నారు. ఇక మేడారం జాతరకు ముందు ఆదివాసీలు చేసే కొన్ని అనుబంధ జాతరల విశేషాలను మరో స్టోరీలో చూద్దాం. మేడారం జాతర గురించి మరింత పరిశోధన జరగవలసి ఉంది. అయితే ఇప్పటికున్న గ్రంథ సమాచారాన్ని బట్టి, అక్కడక్కడ దొరుకుతున్న శిలాశాసనాలను బట్టి భిన్నమైన కథనాలు మేడారం జాతర గురించి ఉన్నాయి. ఏ పుస్తకం ఎట్లా చెప్పినా సరే, ఏ గ్రంథ రచయిత ఎట్లాంటి అభిప్రాయం వ్యక్తం చేసినా సరే, అంతిమంగా ఆదివాసి వీరవనితలు వీలు, ఆదివాసి పూర్వీకులు వీలని ఈ పుస్తకాల ద్వారా, ఈ గ్రంథాల ద్వారా మనకు తెలుస్తున్నది.